నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్నిక్స్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై లేటెస్ట్ అప్డేట్స్ కోసం. అండ్ బై ఏ టెన్షన్ లేదు, ఈ సంబంధించిన లింక్స్ ఏవైతే ఉన్నాయో వీడియోలో చూపించే లింక్స్ అఫీషియల్ లింక్స్ అనమాట, డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఏ ఫికార్ కాకుండా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో బై ఫస్ట్ చూసుకోండి ఆసూస్ నుంచి అనమాట. సో ఆసూస్ ఆ రోజు జెఫ్రస్ M16 2022 మోడల్ అనమాట. సో ఈ ఇయర్ మోడల్ అయితే రిలీజ్ చేసారు వాళ్ళు ఆసూస్ వాళ్ళు. ఇండియన్ వెబ్సైట్ ఉంది అండ్ ప్రైస్ చూసుకోవచ్చు గైస్ 1,79,990 రూపాయలు అండి. సింపుల్ ఏం లేదు, 1,80,000 ల్యాప్టాప్ అనమాట గైస్. సో ఏంటన్నా నెత్తి కొడుతున్నా ఇంత పెద్ద రేట్ ఎందుకు పెడుతున్నావు అనేసి అని వచ్చిపోయాం. సింపుల్ ఏం లేదు భాయ్, ఇది i9 సిరీస్ ఉంది. సో i9 12900 అనమాట. విండోస్ లెవెల్ వస్తుంది అండ్ 3080 Ti గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో హై లెవెల్ గ్రాఫిక్ కార్డు ప్లస్ హై లెవెల్ ప్రాసెసర్, అది 12th జనరేషన్ ప్రాసెసర్ వస్తుంది. 90 వాట్స్ అవర్ బ్యాటరీ వస్తుంది అనమాట అండ్ క్వాడ్ హెచ్డి డిస్ప్లే, 165 రిఫ్రెష్ రేట్ వస్తుంది. 13 మిల్లీ సెకండ్స్ అనమాట. సో సార్ 3 మిల్లీ సెకండ్స్ టైం పడుతుంది అనమాట ఎక్కువ రెస్పాన్స్ కానీకి. అండ్ ఆ రోజు వల్ల లిక్విడ్ మెటల్ కూలింగ్ వస్తుంది. తర్వాత 6 స్పీకర్స్ పవర్డ్ వస్తుంది అనమాట. బాగానే ఉంది, స్క్రీన్ టు బాడీ రేషియో కూడా బాగుంది, నాకైతే నచ్చింది ల్యాప్టాప్ అయితే. కానీ గైస్ ల్యాప్టాప్ చూసుకుంటే కొంచెం హెవీగా బల్కి కూడా అనిపించచ్చు. ముందే చెప్తున్నా వెయిట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది ల్యాప్టాప్ అయితే. కొన్ని పర్చేజ్ చేసుకుంటే ఇట్లా ఈ మోడల్ లోకల్ గా చూసుకోండి, లోకల్ గా మీకు 1,50,000 కానీ 1,49,000 అట్లా వస్తుంది. సో ఆఫ్లైన్ లో 20-30,000 డిస్కౌంట్ అయితే వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే టాటా న్యూ యాప్ గురించి అన్నమాట. సో నాకైతే టెస్టింగ్ చేసేటప్పుడు ఏం ఇష్యూస్ రాలే ఓటీపీ కాడ, కానీ కొందరికి ఓటీపీ కాడ ఇష్యూస్ వచ్చినాయి అన్నారు. సో గాయ్ సింపుల్ చెప్పాలంటే ఇది ఆల్ ఇన్ వన్ యాప్ అనుకోవచ్చు. లోకల్ గా క్రోమా అవి ఉంటాయి కదా, అవి కూడా ఇలా ఎంబెడెడ్ ఉన్నాయి. అండ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కి ఇలా పే అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ పే అనే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా నేను టెస్టింగ్ చేసేది ఉంది. సో టెస్టింగ్ చేసినాక సపరేట్ ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇది లాంచ్ అయిపోయింది. ఒకవేళ మీరు టెస్టింగ్ చేసుకోవాలంటే డైరెక్ట్ గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి టాటా న్యూ అని కొట్టగానే మీకు వచ్చేస్తుంది. టాటా డిజిటల్ లిమిటెడ్ షాపింగ్ అని ఇక్కడ ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ట్రై చేసుకోండి. ట్రై చేసుకోవచ్చు, లేకపోతే యూపీఐతో లింక్ చేసుకోవాలని సరే లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఎంఎస్ఐ నుంచి అనమాట. సో ఎంఎస్ఐ వాళ్ళు కస్టమ్ RX 6400 ఏరోస్ ITX గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. ఇది బాక్స్ పీస్ అనమాట గైస్, మీరు అంత స్క్రీన్ మీద చూసుకోవచ్చు బాక్స్ పీస్ అండ్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో ఇది దేనికన్నా అంటే ఓకే బడ్జెట్లు ఉన్నారు వాళ్ళకి ఇది మంచి గ్రాఫిక్ కార్డ్ అనమాట. అండ్ ఇది PCI 4తో పాటు వస్తుంది, 4 GB ర్యామ్, 1080p గేమింగ్ ఈజీగా నడిపించేస్తుంది. సో సింగిల్ గా ఎవరైతే బడ్జెట్లు ఉన్నారో వాళ్ళకి ఇది మంచి గ్రాఫిక్ కార్డ్ అనమాట. ప్రజెంట్ అయితే వీళ్ళ లిస్టింగ్ ప్రకారం $349 ఉంది, మేబీ 250-259 అయితే తగ్గిపోతుంది. అండ్ ఇక్కడ కొంచెం లాస్ట్ లో చూసుకుంటే 6400 స్పెక్స్ కార్డ్ చూసుకోండి, GDDR6 వస్తుంది, 4 GB ర్యామ్. అండ్ మిగతా ఫీచర్స్ కూడా ఉన్నాయి. మెయిన్ ఫీచర్స్ ఏంటంటే పవర్ కన్జంప్షన్ అనమాట. సో 75-65 వాట్స్ కంటే కూడా తక్కువ ఉంది. అండ్ ఇది DIYకి అండ్ తర్వాత ఓఎమ్స్ మంచిగా వస్తుంది. నా అడ్వైజ్ ఏంటంటే భాయ్ ఇది 10,000 లోపల వస్తే ఇంకా మంచిగా ఉన్నాను. ఇక్కడ ప్రైసెస్ చూసుకుంటే మాత్రం $349 ఉంది. సో ఇది అరౌండ్ 11-12 వేల అయితే వస్తుంది. నాకు అనిపిస్తుంది 10,000 లోపల వస్తే మాత్రం కంపల్సరీ పర్చేజ్ చేసుకొని రివ్యూ చేస్తాను అనేసి అయితే నేను చెప్తాను ఒకవేళ అవైలబుల్ అయితే ఇట్లా. సో భాయ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ విజయ్ నుంచి అనమాట. సో ఈ విజయ్ వాళ్ళు RTX 3090 కింగ్ పిన్ ఎడిషన్ అనమాట. సో దాని పీసీబీ ఉంటుంది కదా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు, సో దానికి ఇది ఫేజెస్ ఐ థింక్ ఇది 16 పిన్, ఓకే 28 ఫేజ్ 16 పిన్ బోర్డు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫేజెసే. సో ఇక్కడ బాక్స్ లాగా ఉన్నాయి, సో ఇవన్నీ కూడా ఫేజెస్ అనమాట. సో ఇక్కడ కూడా ఫేజెస్ అనేది దీనికి హీట్ సింక్ పెట్టదు. సో ఇక్కడ చూసుకోవచ్చు భాయ్ ఇంకా అడిషనల్ గా ఇంకా యాడప్ ఏం చేయలేదు, ఒకటి సర్క్యూట్ బోర్డు ఉంది. సో 3090 అయితే మనం పర్చేస్ చేసుకోలేం, కానీ ఒక బోర్డు ఎట్లా ఉంటుంది, గ్రాఫిక్ కార్డ్ చిప్ ఎట్లా ఉంటుంది అనేసి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మధ్యలో ఉన్న గ్రాఫిక్ కార్డ్ చిప్ అనమాట. అండ్ ఇక్కడ క్యూబ్స్ లాగానేమో ఫేజెస్ అనమాట, పవర్ అనేది రెగ్యులేట్ చేసాయన్నమాట. సో మంచిగా ఉంది. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు టాప్ వ్యూ, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఫేజెస్ చూసుకోవచ్చు భాయ్. ఇక్కడ వాటర్ కూలింగ్ది వేరియంట్ కూడా ఉందన్నమాట. సో మీరు ఏమనుకోండి గ్రాఫిక్ కార్డు గురించి కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ గెలాక్సీ M33 5G అవుతుంది. అట్ ప్రెసెంట్ సేల్ స్టార్ట్ అయిపోయింది, నేను అప్డేట్ చేయలేదు నిన్న. సో ఇలా అప్డేట్ చేస్తున్నా. సో నిన్న ఏప్రిల్లో సేల్ స్టార్ట్ అయిపోయింది, 18,000 ఉంది. 5G స్మార్ట్ ఫోన్ అనమాట. ఎవరైతే శాంసంగ్ నుంచి పర్చేస్ చేసుకోవాలనుకుంటారో ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవాళ ఆర్డర్ చేయగానే రేపటికల్లా డెలివరీ అయిపోతాను అనేసి అంటారు ఫాస్ట్ డెలివరీ.
తర్వాత నేను చూసుకుని షామీ నుంచి అన్నమాట. సో షామీలా ఏవైతే ఉన్నా స్మార్ట్ ఫోన్ షామీ 12 Pro 5G అమెజాన్ లో లిస్టింగ్ అయిపోయింది. ఇక్కడ చూస్తారు ద షో స్టాపర్ కమింగ్ సూన్ అని, మేబీ మిడ్ రేంజ్ ఉండి ఉండొచ్చు 20-30 వేల, లేకపోతే ఫ్లాగ్షిప్ ఫోన్ అని ఉండొచ్చు. ఇక్కడ చూసుకుంటే మాత్రం కెమెరా కాడ చూసుకుంటే త్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది ఇక్కడ, అంతే తప్పించి ఇంకా వాళ్ళు ఏం మెన్షన్ అయితే చేయలేరు. సో ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఎప్పుడు ఏదైనా అయితే ఇక్కడ వీళ్ళు కూడా మెన్షన్ చేయలేదు. స్టిల్లింగ్ ఒకటి కమింగ్ సూన్ అనేసి అయితే పెట్టారు అనమాట. సో చెక్ చేసుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ ఉన్నాయి గైస్. అండ్ మీరు ఏమనుకుంటారు ఈ టెక్నిక్స్ గురించి యూస్ఫుల్ అయిందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. లేదా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, విత్ ఇన్ 1 డే రిప్లై ఇంకా ట్రై చేస్తాను అనమాట. అండ్ గైస్ ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. వీడియో గట్రా నచ్చింది మంచిగా అనిపిస్తే ఇట్లా యూస్ఫుల్ అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఈ వీడియో ఎవరైతే ఇక్కడ దాకా చూసారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో దాచుకుందాం బై. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి, పండుగ చేసుకోండి అనేసి అంటాం.